హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్. 30 రోజుల్లో ఏమేమి చేశారంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు తీరి సరిగ్గా 4 రోజులైంది. గత నెల 12వ తేదీన కూటమి ప్రభుత్వం ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితర ప్రముఖుల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజున హామీల అమలుకు సంబంధించి ఎలాంటి సంతకాలు చేయలేదు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు తీసుకున్న రోజు 5 ఫైళ్లపై సంతకాలు చేసి అనుమానాలకు చెక్ పెట్టారు. మెగా డిఎస్సి, నైపుణ్య గణన, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైళ్లపై సంతకాలు చేశారు. వీటిలో పింఛన్ల పెంపు ఆర్థికంగా ప్రభుత్వంపై పెనుభారం మోపుతుంది. అయినప్పటికీ సంబంధిత లబ్ధిదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం టీడీపీ శ్రేణులకు సంతోషాన్ని ఇస్తోంది. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. జగన్ సర్కారు వచ్చిన తర్వాత వాటిని మూసివేసింది. అందుకే దాన్ని ఎన్నికల కార్యక్రమంగా కాకుండా పేదల కడుపు నింపే మంచి పనిగా భావించి ఎన్టీఆర్ పేరుతో ప్రారంభించడం శుభపరిణామం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే ఫైల్పై సంతకం చేయడం వరకు ఓకే, అయితే దాన్ని లేకుండా చేయడం అంత సులువా అనేది ప్రశ్న. నైపుణ్య గణన ప్రజలపై పెద్దగా ప్రభావం చూపేది కాదు. ఇక మెగా డిఎస్సి విషయానికి వస్తే, జగన్ సర్కారు 6,000కు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిని కలుపుకుని మొత్తం 16,000 పోస్టులతో మెగా డిఎస్సికి చంద్రబాబు సర్కారు ముందుకు రావడం గుడ్డులో మెల్ల అన్నట్లుగా ఉంది. ఈ మాత్రమైన నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉద్యోగాలు దక్కితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? పింఛన్ల పంపిణీ విషయంలో చంద్రబాబు సర్కారుకు 100కు 90 మార్కులు వేయొచ్చు. పింఛన్ల ఎరియర్స్ను దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులు మరికొందరికి ఇవ్వలేదనే ఆరోపణలు, ఆవేదనలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వానికి ఈ విషయంలో మంచి పేరు వచ్చింది. 57 నిన్న బీసీలకు కూడా పింఛన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వారంతా ఎదురు చూస్తున్నారు. తల్లికి వందనం నిబంధనలకు సంబంధించి ఏపీలో గత 2 రోజులుగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతి తల్లి ఖాతాలో 15,000 వేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై ప్రజలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామనే హామీతో గంపగొత్తగా ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకోవడం ఏంటంటూ మండిపడుతున్నారు. అలాగే ఇసుక ఉచితంగా అందిస్తామని చెప్పి ఇప్పుడు 1,000కు 1,000కి పైగా రేటు పెట్టడం ఏమిటని విరుచుకుపడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఓడిపోయిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు, వారి కార్యాలయాలు, వ్యక్తిగత ఆస్తులపై జరుగుతున్న దాడులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చాయి. ఒకవైపు ప్రభుత్వం కొలువు తీరకుండానే అధికారంలోకి వచ్చాం కదా అని యథేచ్ఛగా దాడులకు పాల్పడడంపై పౌర సమాజం నివ్వెరపోయింది. గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని చర్చకు తెరలేసింది. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని అందరూ చూస్తుండగా ధ్వంసం చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభమైందని, చంద్రబాబు కూడా అదే రీతిలో పాలన మొదలుపెట్టారని, వైసీపీ గతి తమ పార్టీకి పడుతుందనే భయాందోళనను కొందరు టీడీపీ నేతలు బయటపెట్టారు. ఇక అధికారులపై అధికార పార్టీ నేతల పెత్తనం ఆ వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తోంది. స్పీకర్గా బాధ్యతలు తీసుకోవడానికి 2 రోజుల ముందు అయ్యన్న పాత్రుడు మున్సిపల్ అధికారులపై, అలాగే మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి రామప్రసాద్ రెడ్డి భార్య హర్షితారెడ్డి ఎస్ఐపై రుబాబు, తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ ప్రత్యర్థులకు చెందిన భవనాన్ని కూల్చేందుకు చేసిన దాస్తీకం ప్రభుత్వానికి ఎలాంటి పేరు తీసుకొచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవన్నీ 4 రోజుల వ్యవధిలో సాగినవే. చంద్రబాబు 4 రోజుల పాలన గురించి చెప్పాలంటే ఉగాది పచ్చడిలా ఉంది. తీపి, చేదు, వగరు తదితర రుచులన్నీ చంద్రబాబు పాలనలో ఉన్నాయి. ఇందులో తీపి కంటే చేదు వగరే ఎక్కువ పాళ్ళు అన్న అభిప్రాయం పౌర సమాజం నుంచి వ్యక్తమవుతోంది.